టీడీపీ నేతలు ముఖ్యంగా ఇద్దరి పేర్లు చెబితే అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు. అది కొడాలి నాని, రెండు వల్లభనేని వంశీ. ఎందుకంటే వీళ్ళిద్దరూ రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు గారి మీద, భువనేశ్వర్ గారి మీద చేయి కూడా అనేక విమర్శలు చేసి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారి కంటతడికి కారణమైన వ్యక్తులు. అందులో మొదటి వ్యక్తిగా వల్లభనేని వంశీని చెప్పుకోవాలా. అయితే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి తర్వాత జగన్మోహన్ రెడ్డి పంచన చేరాడు. వాస్తవానికి ఆ రోజు ఎందుకు చేరాడంటే టీడీపీ మొత్తం ఖాళీ అయిపోతుందన్న ఉద్దేశంతో చేరాడు. మరి తర్వాత పప్పులేమి ఉడకలేదు, నాలుగు గడుచుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ పార్టీలో చేరితే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టాలి, అవమానించాలి, ఘోరంగా హేళన చేయాలి. అది వైసీపీలో పెట్టే మొదటి షరతు. సో దాంతో పాపం వల్లభనేని వంశీ నోటికి వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసలు నీకు తిండి పెట్టింది, రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ అన్న సంగతి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అలాంటి వల్లభనేని వంశీ ఎన్నికల అనంతరం దాదాపుగా కనుమరుగైపోయాడు. ప్రస్తుతానికి టెక్సాస్లోనో ఎక్కడో ఉన్నట్టుగా అయితే ఒక సమాచారం అయితే అందుతుంది, డల్లాస్ వెళ్ళిపోయాడని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి ఫోటోలు కూడా కొన్ని అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడే అసలు కథ ఉంది. ఇప్పుడు వల్లభనేని వంశీ రేపు కూటమి గెలిస్తే గన్నవరంలో తన ఓటమి ఖాయం, ఆ విషయం స్పష్టం. అది వల్లభనేని వంశీ కూడా తెలుసు. రేపు కూటమి గెలిచిన తర్వాత తన పరిస్థితి ఏంటో ఆలోచించుకునే ప్రస్తుతానికైతే అక్కడికి పారిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి, ఈ అమెరికా లాంటిది ఇప్పుడు వాస్తవానికి వల్లభనేని వంశీకి గ్రీన్ కార్డు కూడా వచ్చిందని చెప్తున్నారు అమెరికాలో. వాస్తవానికి అక్కడ నివాసం ఉండాలి, లేదా కంపెనీల్లో పెట్టుబడి పెడితే. దాదాపు వల్లభనేని వంశీ రెండు కంపెనీల్లో 20 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి, దాదాపు 200 కోట్లు అనుకుంటా సుమారు పెట్టుబడి పెట్టి అక్కడ గ్రీన్ కార్డు కూడా తెచ్చుకున్నాడు. దాదాపు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా అమెరికాలో కల్పించాడని చెప్పి ఒక వాదన కూడా నడుస్తుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ ఇతర దేశానికంటే టెక్సాస్ డల్లాస్ పారిపోయి అక్కడ నుంచి బీజేపీ నేతల ద్వారా తెలుగుదేశం పార్టీతో సంధి నడుపుతున్నాడు అంటే ఎస్ అవుననే వాదనే వస్తుంది. ఎందుకంటే రేపు గెలవబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇది అందరికీ తెలుసు. వైసీపీ నేతలందరికీ తెలుసు. వాడికి పైకి గంభీరంగా ఏదో రెండు మాటలు మాట్లాడినప్పటికీ వాస్తవం ఏంటనేది వాళ్ళందరికీ తెలుసు. మరి రేపటి రోజున కూటమి గెలిస్తే మొట్టమొదట హిట్ లిస్ట్లో ఉన్న వ్యక్తులు, నేను చెప్పే కదా ఇద్దరు, వీళ్ళిద్దరూ ప్రధానంగా హిట్ లిస్ట్లో ఉన్నారు. అందుకని వల్లభనేని వంశీ రాజకీయాలలో ఉన్నా లేకపోయినా ముందు తెలుగుదేశం పార్టీ నుంచి, ఆగ్రహం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో వారితో సంధి నడపడం కోసం కొంతమంది బీజేపీ నేతల శరణు కోరినట్టుగా తెలిసింది. నేను ఆ రోజు చేసింది తప్పే, కానీ తప్పని పరిస్థితుల్లో చేసినటువంటి తప్పు, కాబట్టి నన్ను మన్నించాలి, అవసరమైతే తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవాలని వల్లభనేని వంశీ ఆ ఒక ప్రతిపాదన అయితే బీజేపీ నేతల వద్దకైతే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక కీలక బీజేపీ నేత, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నాయి కాబట్టి బీజేపీ ద్వారా పావులు గదిపితే కనీసం తాను సేఫ్ అవ్వచ్చనే ఒక ఉద్దేశంతో వచ్చాడు. అందులో చంద్రబాబు గారి మనసేమో కొద్ది సున్నితత్వం కాబట్టి ఆయన క్షమిస్తారు అనే నమ్మకం అయితే ఉన్నట్టుంది. బట్ ఒకప్పుడు చంద్రబాబు గారు వేరు, ఇప్పుడు వేరు. రెండోది ఇక్కడ మర్చిపోయిన అంశం ఏంటంటే నారా లోకేష్ ఉన్నాడు వెనకమాల. ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ తన తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టేదే లేదని చెప్పాడు. వల్లభనేని వంశీ ప్రాణం పోయినా సరే తెలుగుదేశం పార్టీలోకి అయితే రానివ్వరు, అందులో మాత్రం డౌటే లేదు. ఎందుకంటే ముందు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు ఒప్పుకునే పరిస్థితి లేదు. టీడీపీ నాయకులు, టీడీపీ ప్రధానంగా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఎలా ఉంటారంటే కొన్ని విషయాల్లో అధిష్టానం మాట కూడా కేర్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయిలో ఉంటుందన్నమాట. గతంలో చూడండి, ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి టీడీపీ అధిష్టానం ఒక పిలుపునిచ్చింది. అయినప్పటికీ కార్యకర్తలు దాన్ని జీర్ణించుకోరు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అన్న మాటలు కానివ్వండి, చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, దాన్ని జీర్ణించుకోరా. ఈ రెండు రోజులు మేము అవసరమైతే టీడీపీ కార్యకర్తలు కాదనుకోండి అని చెప్పి మొత్తానికి వాయిదీ వదిలిపెట్టారు బీఆర్ఎస్ని. తర్వాత ఎన్నికల్లో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు వల్లభనేని వంశీ, కొడాలి నాని విషయంలో మిగతా అందరి సంగతి పక్కన పెడదాం. వీళ్ళిద్దరి విషయంలో నాయకులు సమన్వయం పాటించి క్షమిద్దామని అనుకున్నా కార్యకర్తలు మాత్రం ససేమిరా ఒప్పుకోరు. కాబట్టి తెలుగుదేశం అధిష్టానం ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం కానీ లేదా వాళ్ళని కాపాడే ప్రయత్నం కానీ చేయదు. అయితే ఇక్కడ బీజేపీ నేత కూడా అదే చెప్పాడంట. ఏమయ్యా, ఇతర ఏ నాయకుడు వచ్చినా కానీ మేము ఏదో చేయొచ్చు, కానీ నువ్వు చేసిన ఘోరం చేయకూడని అతి పెద్ద తప్పు చేసావు నువ్వు. నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీలో ఉండి ఆ పార్టీ టికెట్ మీద నువ్వు గెలిచి, ఆ పార్టీ సింబల్ మీద గెలిచి తరువాత అసలు రాజకీయాల్లో లేని వాళ్ళ ఇంట్లో ఆడమనిషిని నువ్వు అవమానించావు, ఎలాగైతే ఊరుకుంటారయ్యా, ఇప్పుడు నేను రాయబారం తీసుకెళ్తే నన్ను చీకొడతారు కాబట్టి నేనేమీ చేయలేనని ఈ మధ్యవర్తి, బీజేపీ మధ్యవర్తి ఎవరైతే ఉన్నాడో ఆయన చేతులు ఎత్తేయటంతో ఇప్పుడు
వలభనేరు వంశీకి దిక్కులేని పరిస్థితి అయింది. అయినప్పటికీ కూడా ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా వాళ్ళ మెప్పు పొందాలి, కనీసం రాజకీయాల్లోకి రాకపోయినా వాళ్ళ ఆగ్రహానికి గురి కాకుండా ఉంటే చాలని చెప్పి భావిస్తున్నాడు. కానీ చేసిన తప్ప ఆషామాషి విషయం కాదు. భువనేశ్వర్ గారు ఎప్పుడు రాజకీయాల్లోకి రాకపోయినా భువనేశ్వర్ గారిని నారా లోకేష్ పుట్టుకను ఘోరంగా అవమానించిన వ్యక్తి. తరువాత జరిగిన డ్యామేజ్, అవమానించిన 24 గంటల్లోనే పెళ్లి బిక్కిన ఆగ్రహం చూసి ఒక ఎంత భయంతో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని చెప్పి ఒక క్షమాపణ అడిగినప్పటికీ కూడా అది క్షమించే నేరం కాదు. వేరే ఎవడో మాట్లాడితే అది వేరే విషయం. తెలుగుదేశం పార్టీలో పుట్టి నీకు అక్కడ నీ రాజకీయ జీవితం అక్కడ ప్రారంభించి తల్లి లాంటి భువనేశ్వర్ గారు నువ్వు అంత మాట అన్నావంటే, తండ్రి లాంటి చంద్రబాబు గారు నువ్వు అంత మాట అన్నావంటే నేను ఎవడో కూడా క్షమించే పరిస్థితి ఉండదు. మొత్తానికి ఆ వల్లభనేని వంశీకి అయితే భయం అయితే పట్టుకుంది. ఏదో ఒకటి చేసి టీడీపీ కాళ్ళ మీద అయినా పడి చంద్రబాబు గారు లేదా లోకేష్ గారు, లోకేష్ అయితే అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం అందులో నో మోర్ డౌట్, చంద్రబాబు గారితో ఏదైనా అవకాశం కుదిరితే ఒకసారి మాట్లాడే అవకాశం కల్పించాలని చెప్పి ఆ వల్లభనేని వంశీ అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అవసరమైతే నేను కాళ్ళ మీద పడైనా క్షమాపణ అడుగుతా. ఆ రోజు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నేను కాళ్ళ మీద పడైనా క్షమాపణ అడుగుతాను, అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీలోకి వస్తాను, లేదంటే నా బతికేదే నేను బ్రతుకుతాను, కాకపోతే నాకు మాత్రం ఆ క్షమాపణలు అయితే కావాలని చెప్పి బలంగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. బట్ వల్లభనేని వంశీకి చంద్రబాబు గారితో మాట్లాడించే సాహసం చేసే నేత ఎవరు కూడా లేరు. ఎందుకంటే జరిగిన డ్యామేజ్ ఏంటనేది రాష్ట్రం మొత్తానికి తెలుసు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించారు, గన్నవరంలో ఆ టీడీపీ కార్యాలయం మీద దాడి చేయించాడు. ఒకటి కాదు రెండు కాదు, చెయ్యకూడని అనేక పాపాలు చేశాడు. నిజంగా నువ్వు తెలియక ఏదైనా ఒక మాట తులనాడు ఉండి అది ఓకే, అది ఓకే తప్పించుకోవచ్చు, వేరే ఏదైనా సరే రాజకీయంగా నువ్వు ఎన్ని విమర్శలు చేసినా ఓకే, పోలీసు చంద్రబాబు తిన్నాడానో అవినీతి పడ్డానో ఇవన్నీ రాజకీయ విమర్శలు కామను. బట్ నువ్వు ఇంట్లో ఆడవాళ్ళను అవమానించావు, నారా లోకేష్ పుట్టుకుని అవమానించావు, ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కూతురుని అవమానించావు. సో ఇది ఏ తెలుగు వాడు నీ పార్టీలోనే ఎవడో నిన్ను చీకొట్టారు, ఏం మాట్లాడుతున్నారో రాజకీయాల్లో ఉన్నావుకున్నావా లేకపోతే రోడ్ల మీద గొడ్లు కాసుకునేవాడు కూడా ఎలా మాట్లాడో ఏం మాట్లాడుతున్నావని ఆ రోజే నీ పార్టీ నేతలందరూ కూడా చీకొట్టిన పరిస్థితి. సో అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే వల్లభనేని వంశీని క్షమించే అవసరం కానీ ఆ అవకాశం కానీ తెలుగుదేశం పార్టీలో లేదనే చెప్పాలి. కానీ వల్లభనేని వంశీలో ఒక రకమైన భయం ఉంది, ఎలాగైనా సరే చేసిన తప్పుకి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి, అవసరమైతే భువనేశ్వర్ అమ్మగారి కాళ్ళ మీద పడైనా క్షమాపణ అడగాలి అని ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇక్కడ నుంచి తను ఏదైనా ప్రయత్నాలు చేస్తే అది ఇప్పుడు వైసీపీ పార్టీకి తెలుస్తుందేమో, మళ్ళీ నాకెందుకు తలనొప్పి అని చెప్పి డల్లాసు లేదా టెక్సాస్ పారిపోయి అక్కడ నుంచి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగాను దీనికి మధ్యవర్తిగా ఒక నేతనైతే ఎన్నుకున్నట్టుగానే అయితే తెలుస్తుంది. ఆయన ఒక కీలక బీజేపీ నేత. బట్ ఆయన అయితే ఏ విషయంలో ఆయన సహాయం చేయగలదనేమో కానీ ఈ విషయంలో మనం నేనేమి చేయలేనని చెప్పానంట. ఇదే సమయంలో ఒకవేళ తప్పని పరిస్థితి వస్తే బీజేపీలోకి వెళ్ళడానికి కూడా వల్లభనేని వంశీ సిద్ధపడ్డాడు. ఆల్రెడీ ఈ విషయం గురించి కూడా బీజేపీ నేతతో మాట్లాడితే ఈ విషయం మీద నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను, పరిస్థితులు ఎలాగ ఉంటాయో రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఆలోచిద్దాం తప్ప ఇప్పుడు నేను ఏమీ చేయలేనని చెప్పి ఆ బీజేపీ నేత కూడా మధ్యవర్తి బీజేపీ నేత కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వల్లభనేని వంశీ మాత్రం చంద్రబాబు గారి భువనేశ్వర్ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి కనీసం ప్రాణాలతో బయటపడాలని చెప్పి ఆ నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఫలితాలు ఎంతవరకు ఫలిస్తాయి, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.